వంకాయలు తాజావి తీసుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం ఇప్పుడు మనం. అన్నీ మంచి వంకాయలు ఏముండవన్నీ చూసుకొని తీసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి అలాగే ఇలా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క వంకాయ ఇలా కట్ చేసుకొని వాటర్ దీనిలో వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. అలాగే మిగతా వంకాయలు కూడా చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇది బాగాలేదండి, వంకాయ సైడ్ పెట్టేస్తున్నాను. ఏ మంచి వంకాయ ఉన్నాయో ఏ మచ్చలు లేకుండా ఉన్నాయో చూసుకొని వాటిలో గిన్నెలో మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా నీటి మొత్తం వేసుకోవాలి, ఇలా నీటిలో వేసుకోవాలి మొత్తం వంకాయలను కట్ చేసుకొని. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసాను స్పూను. తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసాను, ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చిదనం పోతుంది అనమాట. ఆ వంకాయలో ఉన్న పచ్చిదనం పోయి ఉప్పు పసుపు అన్నీ పడుతుంది. వంకాయ అనేది చక్కగా ఉండదు, టేస్ట్గా ఉండడానికి కొంచెం కొంచెం ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాను, స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేశానండి. అంటే లైట్గా బాయిల్ చేసుకోవాలి, తక్కువలో పెట్టుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఇంకా బాయిల్ అవుతున్నాయండి, బాయిల్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం సాల్ట్ పసుపు వేసాం కాబట్టి తర్వాత మసాలా కోసం అలాగే జీలకర్ర, కరివేపాకు అలాగే కొన్ని ధనియాలు రెండు స్పూన్లు కొంచెం ఎక్స్ట్రా వేసాను. మసాలా ధనియాలు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఒకటి అలాగే ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి వేసుకోండి. వేసుకోండి, మన కారం ఎంత కావాలంటే అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అల్లం దల్లుల్ని వేసుకోవాలి. నాకు ఎంత కాగా వంకాయలతో అంత వేసుకుంటామండి. వంకాయ పెట్టి ఉంటుంది, హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నాం కాబట్టి దాని బట్టి మసాలా వేసుకొని చేసుకోవాలండి. అల్లం చల్లెల్లి చీకర్ర ఎండుమిర్చి కొంచెం మెంతులు కరివేపాకు కొంచెం వేసాను, ఇంకా మళ్ళీ తర్వాత కూరలో వేయాలి. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసామండి. ఆనియన్స్ కొంచెం శనగపప్పు కొంచెం, తర్వాత శనగపప్పు కొంచెం వేయాలి. వేసిన తర్వాత పసుపు వేసి సాల్ట్ ఒక స్పూన్ వేసానండి, ఇంకా స్పూన్ కూడా వేసాను. ఎందుకంటే దాంట్లో మసాలా ముద్ద పెట్టాను అనమాట, టేస్ట్గా ఉండాలని అయితే ఫ్రై చేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ ఎందుకు చేస్తారంటే ఉల్లిపాయలు మగ్గినప్పుడు వేరే మగ్గుతుంది, ఫ్రై అవుతుంది. అందుకని చేస్తాను, వేసి మూట పెట్టాను. కొంచెం అలాగే మూట పెట్టి మగ్గించుకొని మెత్తగా అవుతుంది. వంకాయ బాయిల్ అయిన తర్వాత దించాను, దించిన తర్వాత అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా మీడియం సైజ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి, కర్రీ కోసం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను కారం కూడా వేస్తాను, ఎండుమిర్చి చేసాను కాబట్టి మూడు పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఇది బాగా ఫ్రై అవుతుందండి, కాబట్టి కొంచెం వారంగా వేసుకోవాలి. ఫ్రై చేసి తీసి మిక్సీలో వేసుకున్నాను బాగా మసాలా కోసం. తర్వాత అది మసాలా మిక్సీ అయిపోయింది, ఇలా వస్తుంది. తర్వాత ఈ వంకాయ
ఆయిల్ తర్వాత వేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే వంకాయలు పెట్టిగా నేను వచ్చి దాంట్లో వేసానండి. అలా వంకాయలు వచ్చి మంచిగా పెట్టించాను. కాకుండా పెట్టిన తర్వాత మిగిలిన వద్దంటే కరెక్ట్గా వేసి ఫ్రై చేశానండి. ఎందుకంటే ఒక గ్రేవీలా ఉంటే కలుపుకోవడం బాగుంటుంది. ఒక పసుపు స్పూన్ వేసాను, కారం ఒక స్పూన్ వేసాను. ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి నేను వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గట్టు వేసుకోవాలండి. సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్ వేసాను. ఎందుకంటే బాయిల్ మటన్ వేసుకోవాలి, నేను మసాలా రెండు స్పూన్ వేసాను. దాన్ని బట్టి తెలుసుకుని రెండు స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వంకాయలు మన ముద్ద పెట్టుకుంటుంది, అది కూడా వేసేవాళ్ళు అనుకుంటుంది. ఫ్రై చేసి రెడ్ విషయం వస్తుంది. అలాగే